ఓకే, ఎక్కడి నుంచి మొదలెడదండి చెప్పండి? ఎక్కడి నుంచే? స్వాగని 1551 అంత టైం లేదు నాకు, అక్కడికి వెళ్ళి మళ్ళీ రాణిగారు లేకుండా నేనేం మాట్లాడతాను 1551కి వెళ్ళి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మల్గా కాదు, నేను చాలా జెన్యున్గా చెప్తున్నా, కంగ్రాచులేషన్స్. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ సినిమా చూసాను చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు నా విషయానికి వస్తాను, నా నేను విపరీతంగా ఏమి ఎంజాయ్ చేశాను సినిమాలు చూస్తున్నప్పుడు. నాకు కథ తెలుసు, కథ తెలుసు. నేను ఫస్ట్ ఆఫ్ చూసి మీకు అయిపోగానే ఫోన్ చేసినప్పుడు మనం తెలిసిన కథే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి అయితే అనిపించింది నాకు. ఓకేనా? అండ్ నేను మీ గెటప్ అవన్నీ మీరు నాకు చూపిస్తూనే ఉన్నారు, కానీ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు అదొక డిఫరెంట్ అనేది ఆల్టుగెదర్, ఎస్పెషల్లీ విభూతి క్యారెక్టర్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓకే, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను కూర్చున్నా. ఫ్రాంక్లీ నాకు విభూతి క్యారెక్టర్ విపరీతంగా నచ్చింది, బట్ నాకు పర్సనల్గా నాకు విపరీతంగా నేను ఎంజాయ్ చేసిన క్యారెక్టర్, ఐ థింక్ మీకు ఫోన్ చేసుకుని నేను చెప్పింది, మీరు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్, బెస్ట్ రిటర్న్ సీన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అనిపించింది నాకు యయాతి క్యారెక్టర్. యయాతి స్నానం చేయమనే సీన్, ఆ పిల్లోడితో మాట్లాడమనే సీన్, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్టెస్ట్ పర్ఫార్మెన్సెస్. నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను, మీకు సిగ్గుపడతారు కానీ బట్ నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను. నాకు ఆ పర్టిక్యులర్ సీన్ తాలూకు ఏం జరిగింది, రైటింగ్ ఎలా జరిగింది, ఓకేనా, అది షూట్ ఎలా చేశారు నాకు అది చెప్పండి. యాక్చువల్గా రైటింగ్ ఎలా జరిగింది, రైటింగ్ షూట్ ఎలా జరిగింది అంటే హౌ యూ కేమ్ అప్ విత్ దట్ సీన్? అదంటే నీకు ఏం భయమే లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇంత గట్సీగా ఇది చెప్తున్నాం ఇలాగా అనేది అది ఎలా తీసుకుంటారు? అంటే ఫస్ట్ భయం విష్ణు గారు ఇది ట్రాన్స్జెండర్ ఇది ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకుంటారా లేదా అనేది ఒక్కటే భయం. అది ఆయన దానివల్లే కథ ఒప్పుకుంటున్నాను అనే క్లారిటీ నాకు వచ్చింది. ఆయన ఒప్పుకుంటారా లేకపోతే ఆడియన్స్? ఆయన ఒప్పుకుంటారా, నాకు ఆయనే ఆడియన్స్. నేను అంత పెద్ద పరిధి పెట్టుకుని నేనేం ఆలోచించలేదు. నాకు విష్ణు గారు ఒప్పుకుంటే అది కథకో వాల్యూ ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నా. రాజరాజ తర్వాత ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. ఆయన అంత నమ్ముతున్నప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ తాలూకు బ్యాక్ స్టోరీ, విచ్ ఇస్ నాట్ అ హిడెన్ స్టోరీ, ఇట్ హ్యాస్ టు బి షోన్, లేకపోతే మిగతా క్యారెక్టర్లన్నింటినీ ఏదో ఒక రకంగా యూనివర్సల్ ఎమోషన్తో లింక్ అయిపోవచ్చు. బట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఎలా మారుతుంది, ఏం జరిగింది అనేది తెలియాలంటే డెఫినెట్గా ట్రావెల్ ఉండాలి. సో ఖచ్చితంగా ఆ ట్రావెల్ ఉండాలంటే అది ఏయాతి స్టోరీలోనే కుదురుతుంది. సో యయాతికి కొడుకుగా పుట్టిన వాడు, వాడికి యయాతికి సంబంధించిన ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అది ఒక చేంజ్ ఓవర్లో కనపడాలి. నేను బేసిక్ రీసెర్చ్ చేశాను, ఐ వుడెంట్ సే నేను డీప్ వెళ్ళిపోయి అసలు వాళ్ళకి ఎలా జరుగుతుంది ఇదంతా. బేసిక్ రీసెర్చ్ అయితే ఓవర్ ఆన్లైన్ అవ్వచ్చు, లేకపోతే తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా అర్థం చేసుకుని అవ్వచ్చు. నాకు అన్నిట్లోనూ అర్థమైంది కామన్ పాయింట్ ఇస్ ద సేమ్ థింగ్, ఆల్వేస్ ఫ్యామిలీ అబాండన్డ్. సో అక్కడ అబాండన్మెంట్కి రావాలంటే అటాచ్మెంట్ తెలియాలి ముందు. దట్ ఈస్ వెన్ అబాండన్మెంట్ ఫీల్స్ మచ్ మోర్ వాయిడ్ ఉండిపోతుంది. సో అటాచ్మెంట్ కోసం ఉండాలంటే వీడు పరితపించి కన్నా మగపిల్లాడు అవ్వాలి వాడు. సో ఈ రెండు క్లారిటీలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి, అండ్ ఓవర్ నైట్ షిఫ్ట్ అవ్వదు అది. ఇట్ ఈస్ నాట్ అ వాళ్ళల్లో అవ్వచ్చు, అంటే హూఎవర్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ హార్మోనల్ టర్మాయిల్ అది ఓవర్ నైట్ అవ్వదు. ఆ నోటీసింగ్ జరగటం ఫ్యామిలీలో కూడా ఓవర్ నైట్ అవ్వదు ఒక్కసారిగా, ఇట్ కీప్స్ ఆన్ గ్రాడ్యువల్లీ బీయింగ్ నోటీస్డ్. సో అలానే తీసుకెళ్లాలనుకున్నాం. ఒక దగ్గర హెల్ బ్రోక్ లూస్ పాయింట్ రావాలి, వేర్ అంటే వీడు చూస్తున్నాడు సర్లే ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాడు, బట్ ఒక దగ్గర హీ గోస్ ఎ లిటిల్ స్టెప్ అహెడ్. ఎవడు ధనభూతి అనే క్యారెక్టర్, దిస్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ బై రోషన్. వాడు లక్కీలీ వాడికి డాన్స్ కూడా కొంత వచ్చు, హీఈస్ కూచిపూడి భరతనాట్యం ఇది నేర్చుకున్నవాడు వాడు యాజ్ అ పర్సన్ కూడా. సో ఇందులో డాన్స్ చేస్తూ ఉండటం అనే దానికి లింక్ వేసుకుందాం అనుకున్నాం. ఒకటి చూస్తే ఏయాతి అనే క్యారెక్టర్ వాడు గువ్వగూటిలో లాంటి డాన్స్ ఫామ్తో ఓపెన్ చేస్తాం వాడి ఎపిసోడ్ని. సో హీఈస్ అ డాన్సర్ పర్సే, వాడికి ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏంటి ఆ క్లబ్ డాన్స్ దాని నుంచి సంపాదించుకుండే ఒక వ్యక్తి, బికాస్ వాడు రాజు బట్ వాడికి రాచరికం ఇవ్వట్లా, బికాస్ వాడికి మగపిల్లాడు లేడు కాబట్టి. అది వచ్చేంతవరకు ఎలాగోలా ఫ్యామిలీని నడపాలని చెప్పి ఇందులోని సంపాదిస్తున్న వ్యక్తి. సో హీ లైక్స్ డాన్సింగ్, అట్ ద సేమ్ టైమ్ వెన్ హీ సీస్ హిస్ సన్ డూయింగ్ ఎ కూచిపూటి డాన్స్ ఆర్ క్లాసికల్ ఇది తీసుకున్నప్పుడు అది ఒక ఆడ
ఆడవాళ్ళకి సంబంధించిన డాన్స్ గా చూస్తున్న ఒక డ్యూయల్ మెంటాలిటీ ఏది. సో అది చూసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ గ్రే షేడ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో హిస్ అగైన్స్ట్ క్లాసికల్ డాన్స్, హిస్ అగైన్స్ట్ అంటే మగవాళ్ళు, మగవాళ్ళు అంటే వచ్చేసరికి ఇలా క్లబ్ డాన్స్ వేయాలి లేకపోతే ఇలాంటి ఇలా క్లాసికల్ డాన్స్ అనే దాంట్లో కూడా వాడికి జెండర్ వ్యత్యాసం ఉంది యాతి మైండ్ లో అట్లీస్ట్. అండ్ వాడు ఆ డాన్స్ అనేది డైరెక్ట్ పిన్ పాయింట్ చేసి చెప్పే వ్యక్తి అట్లాంటి సంఘటన జరగల. వీడిని ఆల్రెడీ నోటీస్ చేయడం స్టార్ట్ చేశాడు, వీడేంటి బొట్టు పెట్టుకోవడం ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు, ఆడపిల్లలతో ఇంట్రెస్టింగ్ ఉంటున్నాడు, ఏదో జరుగుతోంది. అంటే ఫస్ట్ రిజెక్షన్ వస్తుంది కదా, ఆ రిజెక్షన్ లో భాగంగా అనుకోకుండా ఈ డాన్స్ ఫామ్ లో వాడు చేస్తూ ఉండటం అనేది గమనించి హీ ఫీల్స్ ఇది అక్కడి నుంచి ఇంకా వాడు హెల్ప్ బ్రోక్లూస్ మూమెంట్ కాబట్టి ఏం జరగాలి, ఇంకా అవుట్ అండ్ అవుట్ కొట్టుకుంటూ తీసుకురావటం, బాధి బాధి తీసుకురావటం అనేది అయితే ఉంది ఫస్ట్ నుంచి. తీసుకొచ్చాక ఆబ్వియస్గా రెసిస్టెన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ ఉంటుంది, ఎందుకు ఇది చేస్తున్నారు అది. సో అన్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లాలనేది ఉద్దేశం. కొట్టి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే తలుపులు వేసేసి పడేసేయచ్చు, బట్ మనకున్న చిన్న స్పేస్ లో యు నీడ్ టు ఎస్టాబ్లిష్ హిస్ ట్రైట్స్ యాజ్ వెల్. అంటే వీడు ఏదో ఆఫర్ చేస్తాడు దానికి వాడు రిజెక్ట్ చేస్తాడు, ఎందుకు రిజెక్ట్ చేయాలి, ఇవన్నీ పెట్టాలంటే ఇట్ ఫెల్ట్. ఇప్పుడు మామూలు ఇళ్లలో మగవాళ్ళందరూ చాలా ఫ్రీగా బయట స్నానం చేసేస్తూ ఉంటారు, ఉత్త లుంగి కట్టుకొని పైన ఏం లేకుండా తిరుగుతుంటారు. సో దట్ ఈస్ యయాతి యాజ్ వెల్. వాడి స్టోరీలో రెండు మూడు సార్లు అలానే ఉంటాడు యయాతి, అలానే ఉండొచ్చు కదా వీడు అనే ఒక. సో ఇవన్నీ కలిసాయి అక్కడ. సో ఇట్ హ్యాస్ టు బి హెల్ప్ బ్రోక్ లూజ్ మూమెంట్. వన్స్ డాన్స్ దగ్గర ట్రిగర్ అయిన ఎమోషన్ ఇట్ షుడ్ నాట్ ఎండ్. ఇంకా అది ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ వెళ్ళి ఒక ఇంకా హైయెస్ట్ పాయింట్కి వెళ్ళి ఈడు ఇంకా నో రిటర్న్ బ్యాక్ జోన్లోకి వెళ్ళిపోయాడు అనేది యయాతితో పాటు ఫ్యామిలీకి కూడా అర్థం కావాలి. ఫ్యామిలీ కూడా ఇప్పటివరకు చూసినా పట్టించుకోవట్లే, బికాస్ దే ఆర్ మోర్ ఏమంటారు డామినేటెడ్ బై యయాతి, అండ్ దే ఆర్ ఓకే టు సీ ధనభూతి దట్ వే. అది ఈవెన్చువల్లీ చూపిస్తాం కూడా. సో యయాతి గాడు ఎంత పుష్ చేస్తే దానికి వాడు ఎంత రెసిస్ట్ చేస్తే. సో యయాతి పుషింగ్ ఈస్ టూ లౌడ్లీ సీన్, రెసిస్టెన్స్ ఫ్రమ్ ధనభూతి ఈజ్ సట్లీ సీన్, యట్ ఆ ఫ్రిక్షన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపించింది. సో అది విష్ణు గారికి చెప్తే అది ఐ థింక్ సినిమాలో చూసిన టేక్ ఇస్ ద ఫస్ట్ టేక్, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఫస్ట్ ఆ వైట్ షాట్లోనే వెళ్ళాము, ఇంటికి తీసుకొచ్చి కొట్టి స్నానం చేయి నువ్వు ఇక్కడ అని చెప్పి ఆ గుండిగా తీసి కింద కొట్టి, ఇదంతా విష్ణు గారు రోషన్ కూర్చొని వాళ్ళు ఇంకొకసారి ఇది విషయం అని చెప్పాను నేను అంతే. ఇట్లా వస్తారు కొడతారు, ఈ డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది అది ఇదని చెప్తే వాళ్ళిద్దరు కూర్చొని దే అంటే స్టేజింగ్ ఇది అనేది క్లారిటీ అందరికి ఉంది, వేద డిఓపితో పాటు అందరికి ఉంది ఇక్కడ జరుగుతుంది మ్యాటర్, ఇటు నుంచి ఇది వస్తుంది. బట్ విష్ణు గారు ఫుల్గా చేసేసిన అవతల వాడు రియాక్షన్ ఇవ్వకపోతే అది పండదు. సో అందరూ కూర్చొని ఎలా వాళ్ళకు వాళ్ళు తెలియని ఒక ఇన్విజిబుల్ లింక్లు వేసేసుకున్నారో తెలియదు, కానీ ఈయన పట్టుకొని జుట్టు పట్టుకొని లాగితే వాడు జుట్టు పట్టించుకున్నాడు, పట్టించుకొని లాగితే వాడు లిటరల్ గా లాగారు అక్కడ, ఇసిరి పడితే పడేశాడు. సో కొంచెం బ్రూటల్ గా ఉంది. సో అందుకనే ఇట్ వాస్ వెరీ న్యాచురల్ ఆ సీన్, వాళ్ళు జుట్టు పట్టుకొని లాగడం అవన్నీ. అది మీకు ఎలా అనిపించింది భయ్య చేస్తున్నప్పుడు ఆ సీన్? అంటే మీరు ఫస్ట్ టేక్ లోనే ఓకే అయిపోయిందని చెప్పి అంటున్నారు, అది అది షూట్ స్టార్ట్ చేసింది సెకండ్ రోజు అంతే. ఫ్యాగ్ సినిమా షూట్ స్టార్ట్ చేసిన సెకండ్ రోజు. సో ఫస్ట్ యయాతి క్యారెక్టర్ యయాతి ఓకే ఓకే. సో స్టార్టింగ్ కాబట్టి మేము వెళ్ళే వరకు కూడా ఎల్లుండ షూట్ ఈరోజు ఈవినింగ్ ఏం ట్రై చేద్దాం గెటప్లో నెంబర్ ఆఫ్ లుక్స్ అయి పెట్టుకున్నాం కానీ రెడీ అవ్వాల, మెంటల్గా ప్రిపేర్ అయినా క్యారెక్టర్ గురించి ఫిజికల్గా ఎలా ఉండాలని తెలియదు. ఎందుకంటే మేము ముందు బాబుభూతి గారి క్యారెక్టర్తో దిగుదాము, న్యాచురల్గా వెళ్దాం అనుకున్నాం, హెవీ హెవీ అయిపోయి పొట్టం లేదు అప్పుడు, హెవీగా ట్రై చేద్దాం అనుకుంటే ఒక రెండున్నర నెలలు మూడు నెలలు అన్ని రకాలుగా ఎంత ఫుట్బాల్ ఆడినా సమానంగా పెరిగిపోతున్నాం కానీ పొట్ట రావట్లేదు. సో బయట నుంచి కూడా ఎవరు కనిపించినా ఇలా అయిపోయిందన్నా గేమ్స్ ఆడలేదా ఇలాంటివి అన్నీ అనేవారు. ఏంటిది మనకి ఇంత మించి అవ్వట్లేదు, ఏం చేద్దాం ఏం చేద్దాం, లేదు భయ్య దానికి ప్రాస్థెటిక్ కంపల్సరీ వెళ్ళాలి, నాకు ఇంకొంచెం ఇలా ఉంటే బాగుంటుందని రఫ్ బొమ్మలు చూపించాడు. ఇంకా అలా అయితే మన వల్ల కాదు అది. సో దానికి అలా వెళ్ళిపోదాం, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏయాతి చేసుకుంటే బెటర్, ఏయాతికి అయితే ఇంకా ఉండిపోయి దాన్ని ఇంకా బాగా కనిపించడం కోసం అప్పటికప్పుడు మేము అదే ఎల్లుండ ఇది అన్నప్పుడే ఇది హెవీగా ఇది కనిపిస్తే ఈ డబల్ చిన్ ఇదంతా కనిపిస్తే బాగుంటుంది. సో ఇది ఇది తీసేసామంటే లుక్ ఎలా వస్తుంది, రాజసం ఉండాలి బాగుంటుంది అనుకుని తీసాం, కొంచెం బాగా అనిపించింది అంతే. ఒక గంట సడన్గా ఎందుకు సెంటర్ పాపర్ తీయండి అని చెప్పి ఆయిల్ రాయండి అని చూసుకుంటే కరెక్ట్ ఆ 60-70 అండ్ ఆ మైండ్ సెట్ కూడా ఇది అవ్వాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఓకేరా అనుకున్నాం. చిన్న తిలకం ఉంటుంది, తిలకం చిన్న చెవికి ఇక్కడికి అమ్మే
సో వెళ్తా ఇక్కడ నుంచి ఎక్కడ ఊరు అది మంబోజిపల్లి. సో కలిసి అట్లీస్ట్ ఇప్పుడన్నా మనం దీని గురించి బాగా డీప్గా మాట్లాడుకుని వెళ్దాం ఆ మూడ్లో అన్నట్టు వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళాం, మాట్లాడుకున్నాం. నెక్స్ట్ రోజు ఫస్ట్ రోజు షూట్, విపరీతమైన ఎండ పేలిపోతుంది, మామూలు ఎండ కాదు సమ్మరు. అరే ఇక్కడ ఇప్పుడు ఈ ఊర్లో మనం 9 రోజులు చేయబోతున్నాం అన్నమాట, మెంటల్గా ఫిక్స్ అయ్యి అంటే ఉండటానికి కూడా లేని ఫెసిలిటీస్. అంటే 3.5 అవర్స్ 4 అవర్స్ పడుతుంది ఇల్లు రావడానికి, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అన్నట్టు అక్కడే ఉందామని ఏదో చిన్న ప్లేస్లో ఉన్నాం. సో రోహన్ గారిని పట్టుకున్నా ఈ సీన్ ఇవాళ సెకండ్ డే పెట్టేద్దామా అంటే అంటే ప్లాన్ చేసుకుంటారు కదా వీళ్ళు. రోహన్ గారిని పట్టుకుని అరే రోషన్ మనకి కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి మనం, అవి మనకు వస్తాయి అలాగ, ఎందుకు వస్తాయంటే మన అదృష్టం అది. అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే బెస్ట్ చేసేయాలి. సో ఇప్పుడు నీ కోఆపరేషన్ ఉంటే కనుక నాకు నేను చింపుతా, నువ్వు చింపే, ఇది 10 సంవత్సరాల తర్వాత ఇదే మాట చెప్పాడు. 15 సంవత్సరాల తర్వాత కొన్ని సినిమాలు మొత్తం సినిమా చూస్తాం లేదు తెలియదు, కానీ కొన్ని సీన్ల ఇంపాక్ట్ అలా చూస్తూనే ఉంటారు లైఫ్ టైం యూట్యూబ్లో అట్లీట్లో, అలా వర్కౌట్ అవుతుంది ఈ సీను. సో ఇప్పుడని కాదు, నువ్వు పెద్ద అయ్యాక చూసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆడు మంచి ఆస్పైరింగ్ యాక్టర్ ఆడు అన్న, నేను ఎలాగని ఇది అంటాడు అది అంటాడు, ఆడు చాలా కష్టపడతాడు, మంచి టాలెంట్ ఉన్నాడు, కన్ఫామ్గా పెద్ద అయ్యాక యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. సో అర్థం చేసుకున్నాడు నేను చెప్తే అది చెప్పి, కానీ నువ్వు ఏం మూమెంట్ చేసినా 20 ఇయర్స్ తర్వాత నేను చెయ్యాలి నువ్వు చేసింది, నువ్వు సినిమాలో ఏం చూపించావో నేను అది మ్యాచ్ చేయాలి పెద్ద అయిన తర్వాత, నీది నాది ఒకే పోలిక. సో నువ్వు రెప్ప ఎలా చేస్తావు ఏం చేస్తావు అన్ని డీటెయిల్గా గుర్తుంచుకో, నువ్వు నాకు చెప్పు నేను నీకు చెప్తా ఇలా. సూపర్. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లాక్ వచ్చేటప్పుడు న్యాచురల్గానే పడిపోయాడు పాపం, పడిపోయాడు నాకు చిక్కు అనిపోయింది, పడిపోయి లేచి ఆడ ఆడు ఆ డ్రాప్ అవ్వలేదు ఎమోషన్, మనం డ్రాప్ అవ్వకూడదు రారా అని చెప్పి మళ్ళీ లోపలికి తీసుకొచ్చాం. లోపలికి తీసుకొచ్చేసిన తర్వాత వేద పాపం కెమెరా మోసుకుని వెళ్తుంటే ఇన్వాల్వ్ అయిపోయారు అందరూ ఎవరికాళ్ళు, ఇంక మేము ఏం చేస్తామని చూడటమే. ఇడిచిపోయి ఆ ఇసిరి ఆ మూటల పడి మళ్ళీ పట్టుకుని ఆడు వెళ్ళిపోతున్నప్పుడు మిస్ అయిపోతాడు గ్యారంటీ నేను అది పట్టుకపోతే. సో నాకు జుట్టే అందింది పట్టుకుని నేచురల్ లాగి ఇలా అనేసరికి ఆడు ఆడు క్యారెక్టర్ అయితే వదలట్లేదు ఆడు, అది మెయింటైన్ చేస్తున్నాడు. ఆ లేడీ ఆ ఫీమేల్ మగోళ్ళు లాగితే ఇలా అంటాం రియాక్ట్ అవుతుంది, ఆడోళ్ళు అవుతే కొంచెం నాజూక్తనం ఉంటుంది కదా, భలే చేశాడు నాకు ఇంకా కసి వచ్చింది. అంటే మరి అమ్మాయిలా అమ్మాయి గురించే అమ్మాయి ఆడ అమ్మాయిలా ఇదవుతాడు అనేది నా కోపం, ఆడ ఇంకా అమ్మాయిలా చేస్తుంటే నిజంగా కొట్టేయాలనే నేను వెళ్ళిపోయా. తర్వాత అత్త ఉందని నేను నాకు అసలు మైండ్ లేదు, సడన్గా అత్త గుర్తొచ్చేసరికి అత్త మీద అరిచేసి ఈ పిల్లల మధ్యలో డిస్టర్బ్ చేస్తారు కదా వచ్చి ఏంటి 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 మీరు ముందు లోపల బాగుండే అని చెప్పి అన్ని న్యాచురల్గా వచ్చేసి తీసేసి అది తీసేసే దగ్గర ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి తీస్తారని, ఎవరు ప్రిపేర్ లేరు దాన్ని ఎవరు తెలియదు కదా. లేదు లేదు నేను హసిత్ మనోడు తీస్తే బాగుంటుంది అంటాడు, మీరు ఆలోచించండి అంటాడు, మొత్తం లేడీస్ మామూలుగానే సిగ్గు మనమేమో ఫుల్గా పెంచుకుని ఉన్నాం. ఆ మూడ్లో ఇంకా నాకు ఆ సీన్ మీద ఉంది తప్పితే వేరేది ఏమీ లేదు. ఇప్పేయటం తర్వాత ఇప్పేసిన తర్వాత పైన కింద చూసుకున్నప్పుడు పోలేరు లంగోటాన ఉంది ఏ చిన్న ఊపులో మొత్తం ఫ్రాంక్లీ అది కూడా తీసుకున్నారు స్క్రిప్ట్ పరంగా ఉంది, చిన్న చిన్న లంగోట ఉంటుంది కదా గోచి కట్టుకోవాలని స్క్రిప్ట్ లుంగి లోపల చిన్న గోచి ఇక్కడ వరకే ఉంటుంది, ఇప్పుడు అండర్ వేర్ అలా ఉంటుంది అలా ఉంటుంది, దట్ వాస్ ద ఐడియా. కాకపోతే ఫర్ బట్ ఆయన ఆల్రెడీ లోపల ఒక ఇంకో పెద్ద లంగోట కట్టేసుకుని ఉన్నారు, దాని మీద ఇది ఉంది అది తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ ఇది తీయటం అనుకున్నా, అది తీసి కనెక్ట్ చేస్తే దండానికి అంటుకుంది. ఇప్పుడు ఆ షాట్ భయ్యా అది ఒక్కటి దండానికి అందుకుండా వెళ్తే బట్ ఫుల్ ఫ్లోలో ఉన్నారు అక్కడ. సో అక్కడే ఉంటుంది ఇప్పుడు చూసినా ఇట్ జస్ట్ బి స్టక్ ఆన్ ద మళ్ళీ ఇంకా అక్కడ నుంచి ఆయన అక్కడికి అంటుకుంది కదా ఇక్కడ నుంచి తీద్దాం అనే ఫ్లోలో ఉన్నారు, ఇది తీసుకుంటారు లేదా అనుకుంటే ఆ ఫ్లోలోనే దాన్ని లాక్కొని పక్కకు పోండి అది ఇదని చెప్పి. సో ఇట్ వాస్ ఆల్ వెరీ న్యాచురల్లీ. ఇప్పుడు ఆయన అన్నట్టు అత్త వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే, ఆవిడకి జస్ట్ చెప్పుంచాను వైడ్ షాట్లో ఇక్కడ రావాలండి, క్యూ ఇచ్చిన వెంటనే ఆవిడ వచ్చేసారు. ఇప్పుడు ఇంకా రేజ్ ఇంకా అసలు డబల్ అయింది, ఏంటి శ్రావణ శుక్రవారం రోజు అది ఇది అంటే అదే పాడేస్తే ఇదంటారు పాలిస్తే ఇదంటారు పొలం పనికి వెళ్తే ఇదంటారు. సో అదంతా బాగా ఐ థింక్ కట్స్ తీసుకున్నాం
బట్ ఎడిట్ లో పెట్టేటప్పుడు అసలు అవసరమైన డ్రాప్ అయిపోతుంది చేసేయటం అయిపోవటం నాట్రా రెండు గంటలు ఉండదులే మనకన్నా అని బాగా తీసిపోయాను. పిలుస్తారు ఏమంటే పిలవరే హాళ్ళు చూసుకుంటారు కాసేపు తరిస్తారు అన్నాడు అంత కాన్ఫిడెంట్ గా అన్నట్టు వీళ్ళు అంత ఓకే పోయా ఇంకోటి ఇంకోటి అంటే మరి ఏమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు సింగిల్గా వెళ్ళి రెండు మూడు ట్రై చేసి ఉంటే అలా చేయాలనే అనిపిస్తుంది. అది మానిటర్నెస్ వచ్చేసి నాచురాలిటీ పోతుంది ఏ యాక్టర్. సో అదే ఉంచాం, చిన్న చిన్న ఇన్సర్ట్ల కింద దండాలు ఇవి తీసుకున్నారు కానీ అదే ఉంచారు. ఫస్ట్ నుంచి కూడా ఆ ఇంపాక్ట్ చేసినప్పుడు ఏదుందో చూసిన అందరూ కూడా బాగా చెప్పేవారు దాని గురించి. మీరు అన్నట్టుగా ఆ సీన్ చాలా రోజులు మాట్లాడుకునే ఒక సీన్. అవును అవును అది ట్రిగర్ చేయటం బెస్ట్ సీన్ వచ్చేసింది రెండో రోజే. సో కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కొట్టాలి ఇప్పుడు నేను. ఇప్పుడు మిగతా 9 రోజులు ఏ అతిది ఒక ట్రాన్స్లో చేసేసాం ఎందుకు చేస్తాం అలా చేసేసి ఆ ఇరిటేషన్ కూడా ఎందుకంటే ఆ పాన్ వేస్తే బాగుంటుంది అనుకున్నాం మనం. ఒక పాన్ వేస్తే ఒక 10 నిమిషాలు రెడ్ ఉండి పోయేది. సో నేనే పాన్ కలుపుకోవటం ఆ బాక్స్లో నేర్చుకుని తెలియక ఫస్ట్ రోజు ఒక 20-30 పాన్లు వేసేసాం. నెక్స్ట్ రోజు మొత్తం కట్ అయిపోయి ఇదైపోయింది మరి కమిట్ అయిపోయాం. సో వెయ్యాలి అవి వేయటం ఆ ఇరిటేషను ఏం తింటాను ఉండదు కదా తిన్నా మండిపోతుంది. సో ఆ ఇరిటేషన్ ఉండేది. సో అది క్యారెక్టర్ కూడా బాగా చిన్న రెస్ట్లెస్నెస్ క్యారెక్టర్ లాగే పోర్ట్రేట్ ఉంటాడు. ఏది వితౌట్ మేకప్ మీరు కమిలిపోయి ఉంటాను చూడండి. అండ్ సీ ఫాలోడ్ బై దట్ సీన్ నాకు ఇంకొక బ్యూటిఫుల్ మూమెంట్ ప్రాబ్లీ చెప్పాలంటే అది చాలా రోజులు మాట్లాడు నాకు తెలిసి ఓటీటీలోకి వచ్చాక ఇప్పుడు జనాలు థియేటర్లో చూసినప్పుడు అది ఎంతమంది బయటికి చెప్తారో లేదో నాకు తెలియదు. ఓవరాల్ ఫిలింలో అలాంటివి ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు. బట్ నాకు తెలిసి ఆ బ్యాంగిల్స్ ఇచ్చే సీన్ గాజుల్ సీన్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్. అంటే నేను చూస్తున్నప్పుడు మా ఇప్పుడు మనోడు తీసాడు అని చెప్పి నలుగురు చెప్పుకోవాలని చెప్పి అనుకుంటాం కదా. నేను ఈ సినిమా చూసిన తర్వాత ప్రాబ్లీ అరే హసిత్ గారు రా మావాడు తీశాడు రా అని చెప్పి చెప్పుకునే ఒక సీన్ లాగా అయితే కనుక డెఫినెట్గా ఆ సీన్ ఒకటి ది కంప్లీట్ స్టేజింగ్ అండ్ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరూ వివేక్ మ్యూజిక్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ రైటర్ ఇది కానీ అన్నీ ఉత్సరికి పీక్ ఫామ్లో ఉన్న ఒక సీన్ అది యాక్చువల్గా. అండ్ ఫాలోడ్ బై దట్ గాజులు థింగ్ అది ఇంకా అది ఎంత బ్యూటిఫుల్గా సమరైజ్ అయిందంటే అంత బ్యూటిఫుల్గా సమరైజ్ అయింది. వివేక్ అయితే కొట్టే సీన్ చూసి హసిత్ నేను మ్యూజిక్ ఇవ్వట్లేదు ఇక్కడ అసలు ఐ డోంట్ థింక్ నేను ఐఆమ్ ఇన్ దట్ రీల్ ఆ రీల్ అది రీల్ 6 సంథింగ్ ఉంటుంది అది. సో నేను అసలు అక్కడ ఉన్నాను నాకు మ్యూజిక్ అవసరం లేదనిపిస్తుంది అన్నాడు. అవసరం లేదంటే వద్దు వివేక్ అని ఇవ్వలేదు లాస్ట్లో ఒక చిన్న అండర్లైనింగ్ ఇస్తాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మ్యూజిక్ లేదు అని చెప్పేదాకా నాకు మ్యూజిక్ లేదని అక్కడ నాకు తెలియదు. బట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది సీన్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ కానీ నిజంగా కొన్ని కొన్నిసార్లు వచ్చేసరికి ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ డజంట్ హ్యావ్ మ్యూజిక్. ఆ సైలెన్స్లో వచ్చేసరికి మనకి ఇంకా బ్యూటిఫుల్గా కన్వే అవుతుంది అక్కడ అందరి ఎమోషన్ ప్రాపర్గా కన్వే అవుతున్నప్పుడు. కొన్ని కొన్నిసార్లు మ్యూజిక్ ఎందుకు పెడతాం టు హైలైట్ ఇట్ బెటర్ టు డిరైవ్ సమ్ ఎమోషన్ ఓకే ఈ క్యారెక్టర్ ఇది అనుకుంటాడు అని పెడతాం అక్కడ అది అవసరం లేదు అనిపించింది యాక్చువల్గా. బట్ విభూతిని ఓపెన్ చేసిన ఇంటర్వెల్ దగ్గర అక్కడ అదర్ స్టోరీ ఈస్ కన్వర్జింగ్ టువర్డ్స్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ వన్ ఫీమేల్ గెట్టింగ్ డౌన్ ఫీమేల్ గెట్టింగ్ డౌన్ ఈ టోన్లోనే ఉంటూ ఉంటుంది. దెర్ ఇస్ వన్ ఫీమేల్ హూ హాస్ బీన్ పుట్టింగ్ లెటర్స్ ఎట్సెట్రా ఈ విజువల్ అంతా చూపిస్తున్నాం ఎవరో తెలీదు ఇదొకటి కూడా రన్ అవుతుంది. సో ఇది ఎవరు అని చూపించే దగ్గర ఆల్రెడీ దట్ మల్టిపుల్ క్యారెక్టర్స్ హ్యావ్ సేమ్ ఫేషియల్ సిమిలారిటీ అనేది కొంత నడిచింది ఫస్ట్ హాఫ్ అంతా. సో ఇక్కడ మళ్ళీ దిగేది ఎవరు అనేది 2-3 ఎక్స్పెక్టేషన్స్కి స్కోప్ ఉంది. కొంతమంది మీరా జాస్మిన్ గారు దిగుతున్నారు అనుకున్నారు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో బికాస్ లెటర్లు అంతా వేస్తుంది ఆవిడేనేమో. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇట్ విల్ ఫార్మ్ అనదర్ గుడ్ స్టోరీ ఓహో ఇప్పటి వరకు ఉంది ఆవిడే ఏంటో అది ఇంకో సెకండ్ హాఫ్ వేరేది అవుతుంది. బట్ ఇక్కడ దిగాలి అనటానికి మనం స్ట్రాంగ్ గా నమ్మున్నది ఏంటంటే ఆడ మగ కొట్టుకుంటున్నారు నాకు వారసత్వం నాది వారసత్వం నాది అని ఓపెన్ చేసింది మన మాతృస్వామ్యం అనే దాంతో ఇప్పుడు పితృస్వామ్యం అని చెప్పి ఈడు కొడుతున్నాడు భావభూతి మళ్ళీ అనుభూతి వచ్చి ఇచ్చేస్తుంది. సో యూఆర్ డిప్డ్ వెల్ ఇన్ టు దిస్ మగ ఆడ గొడవ. ఇందులో ఇంకొక జెండర్ దిగినప్పుడు నవ్వచ్చు బట్ ఇట్స్ నాట్ లైక్ మేము ఫస్ట్ పెట్టుకున్న ఎజెండా అక్రాస్ ద మూవీ ట్రాన్స్ కనపడేది హుందాతనంతోనే ఉండాలి. ద డిగ్నిటీ హ్యాస్ టు బి మెయింటైన్ వీ కెనాట్ గో ఫర్ ఎనీ అదర్ స్కేల్ ఎందుకంటే ఈజీ టెంప్టేషన్. అక్కడ ఒక ఫన్ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నప్పుడు దిస్ ఇంతకు మించిన మాస్ ఎలిమెంట్ ఉండదు ఇంతకు మించిన ఫన్ ఎలిమెంట్ ఉండదు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే. బట్ అది వద్దు అని స్టిక్ అయ్యి కూర్చున్నాం. మాస్ ఎలిమెంట్ అంటే నా ఉద్దేశం
ఇది ఎవరో చేయట్లేదు, మళ్ళీ హీరో ఇస్ డూయింగ్ ఇట్, ద సేమ్ హీరో హూ డిడ్ బాహుబలి సింగరేణి, నవ్వులు పంచుతూనో అట్రాక్ట్ చేస్తున్నా ఇంటెన్సిటీ పెంచుతూనో ఉన్న సేమ్ హీరో ఈజ్ డూయింగ్ ద ఆపోజిట్ రోల్ అక్కడ. సో అది దిగినప్పుడు దాంట్లో ఉన్న డిగ్నిటీనే హోల్డ్ చేద్దాం అనుకున్నా, ఆ డిగ్నిటీనే నమ్మే ఆయన దిగారు. డిగ్నిటీ డిగ్నిఫైడ్గానే కనపడతారు దిగిన వెంటనే కూడా. సో జస్ట్ ఒక చిన్న చక్కలు వచ్చినా సరే ఆ ఫస్ట్ ఆయనకు ఆ రూపం సెట్ అవ్వటం అందరం అయిపోయింది, సినిమా డన్ పర్ఫెక్ట్. అంటే మేము లుక్ టెస్ట్ అప్పుడు కూడా అది చేసుకొని ఐ థింక్ ఇంటర్వెల్ ఇస్ సంథింగ్ విచ్ విల్ వర్క్ వెరీ నైస్లీ అనేదే అనుకున్నాం. ఎందుకంటే చూసేటప్పుడే చాలా ఒరే ఎవరు నిశ్చేష్లు అయిపోతా ఉంటారు కదా, అట్లా ఉన్నారు నిజంగా చెప్తాను. చాలా చాలా బాగున్నారు. లేదు భయ్య, అంటే ఇప్పుడు కొంతమంది వాసుకుంటే అది ఓకే, ఇది ఓకే ఫన్. ఇప్పుడు వాడన్న హుందాతనం వచ్చేసరికి వచ్చింది అంటున్నాను. సీ అది మీ పర్ఫార్మెన్స్లో కూడా ఉంది, బట్ దాన్ని ఏమంటారు ఆహార్యం అంటారు కదా, దానిలో వచ్చేసరికి అది కనిపించింది యాక్చువల్లీ. అందుకని ఇంక అక్కడి నుంచి కాన్ఫిడెంట్ ఉన్నాను, ఆహార్యం పర్ఫెక్ట్ కుదిరింది. ఇప్పుడు ఆయన ఏంటి అసలు మొత్తం ఇంకా మోస్ట్ ఆన్ సెట్స్ ఏ ఫీమేల్ కూడా అంత హుందాగా ఉండదు, అట్లా ఆయన కూర్చుండే విధానం మామూలుగా కూడా షార్ట్ అయిపోయాక కూడా అలానే కూర్చుంటారు. సో ఇట్ డి నాట్ ఈవెన్ అక్కర్ నవ్వుతారు అనే ఒక టీజర్లు ట్రైలర్లో అట్లీస్ట్ ప్రీ బిఫోర్ ప్రమోషన్స్లో మీరు ఇది ఎందుకు చెప్పలేదు అందరూ. ఇప్పుడు అందరూ వచ్చేసరికి నన్ను అడిగేవాళ్ళు కూడా ఫుల్ కామెడీ ఉంటుందా ఫుల్ కామెడీ ఉంటుందా అనే అడిగేవాళ్ళు యాక్చువల్గా. బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ యాక్చువల్గా మామూలుగా చెప్పుకోవాలంటే దీనిలో కామెడీ 10% ఉంటే ఎమోషన్స్ 90%. ఓకే, నరేటివ్ స్టైల్ కానీ స్టోరీ టేక్స్ ది ఫ్రంట్ సీట్ ఇక్కడ కామెడీ. ఇప్పుడు మీరు లాస్ట్ రెండు సినిమాలు చూసిన సామాజిక కానీ లేకపోతే ఓమిన్ బుష్ కానీ ఇవి కంప్లీట్గా ఇదనుకుంటుంది. మీరు బిఫోర్ ప్రమోషన్స్ కూడా వచ్చేసరికి మీరు ఎక్కడ దీనిలో కామెడీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తగ్గిద్దామని చెప్పి వెరీ క్లియర్గా పెద్ద కథ పెద్ద కథ కథతో పాటు సరదాగా చిన్న చిన్నవి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే మెయిన్ కథే ఇంటర్వెల్ 20 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదిరిపోద్ది, మనం చూడని ఇంటర్వెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఇదే చెప్తున్నాను నేను, బట్ ఏంటంటే అది స్టక్ అయిపోయింది యాక్చువల్గా. అంటే మీరు చిన్న చిన్న ఇప్పుడు మీరు చెప్పిన దాని మొత్తంలో ఏవో చిన్న చిన్న చదువుతులు ఇవే ఉంటాయి సినిమా అంతా. మెయిన్ ఏమైపోయిందంటే బాహుబలి గారిది ఆడి ఇంట్రెస్టింగ్, ఆడి కొత్త కదా అలా చూడటం, ఓపెనింగ్ అలా కనిపించేసరికి ఆడిది ఒక 3-4 సీన్లు అయ్యే కానీ కనెక్ట్ అవుతారు. అది తెలుసున్న ఫేస్ అనుకోండి కనెక్ట్ అయిపోతుంది. అది ఒక ఏజ్డ్ క్యారెక్టర్ చేసినప్పుడు సీనియర్ క్యారెక్టర్ కింద చేసినప్పుడు ఏమవుతుందంటే నేనే చేసినప్పుడు నేను కనిపించను కదా ఫస్ట్ 20 మినిట్స్. సో ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇలా వస్తుందో అనుకుంటారు. 2-3 సీన్ 4 సీన్ నుంచి అని ఫాలో అయిపోతారు. 4 సీన్ నుంచి ఆడు వచ్చేది పలక దొరికింది అని పలక తీసినప్పటి నుంచి నవ్వుతారు అందరూ. అది కనెక్టింగ్ పాయింట్ ఆడు దానికి మేము అనుకున్నది. అండ్ సింగాగడ్ది ఫస్ట్ నుంచి ఎలాగ బయట మనం చేసే ఇది అన్నట్టే పెట్టాం కాబట్టి అది కనెక్ట్ అయిపోతుంది. టీజర్ ట్రైలర్లో కూడా వచ్చేసరికి ఇది ఒక సార్ట్ ఆఫ్ ఎమోషన్ ఉందని చెప్పి చెప్పాలని చెప్పి అనిపించలేదు. అసలు అది కథ పొద్దనే అనుకున్నాం, సర్ప్రైజ్గా ఉంటేనే బెటర్ బెటర్ అని అనుకున్నాం. ఈ రెండు ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ వచ్చినాయో విభూతి దిగిన వెంటనే ఇంక ముగ్గురు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు. సెకండ్ హాఫ్ అన్నట్టు విభూతి దిగ్గానే నవ్వులు అని ఏదైతే అనుకుంటారో అదే ఎక్స్పెక్ట్ చేశారు ఇంటర్వెల్ కూడా. ఇప్పుడు ఈ 4 విష్ణువులు ఇన్ డిఫరెంట్ అవతార్స్ ఇంకా సెకండ్ లాస్ట్ కామెడీ నవ్వులు అనుకుంది నేను. బేసికల్ మనం చూసే ఇప్పుడు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్ ఇప్పుడు దాకా యూజ్ చేసింది అలా కదా, ఒక లుక్ డౌన్ ఫీలింగ్ ఉండే దానికి నవ్వడం అంటే కామెడీ వైజ్ నవ్వడం కాదు, చులకనగా చులకనగా కొంతమందికి సెట్ అవుతుంది సెట్ కాదు. అది ఆహార్యం, అది ఇందాక నేను చెప్పింది చీరలో వాటిలో సెట్ అవటం ఇస్ ద బిగ్గెస్ట్ విన్. ఐ థింక్ ఇప్పుడు సిరీస్ ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి దేర్ వర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ టేకెన్ అబ్యాక్ వైల్ వాచింగ్ ది ఫిల్మ్. ప్రాబ్లీ నాకు తెలిసి ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎంత కథ ఉంది ఎంత కథ ఉంది అని చెప్పన్నా వాళ్ళు వచ్చేసరికి దేవర్ ఎక్స్పెక్టింగ్ కామెడీ. వాళ్ళు వచ్చిన వాళ్ళు నాకు తెలిసి వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు నేను ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు నేను బిర్యానీ తినాలని వచ్చాను లేదు దోశ ఉందని అంటే నేను ఫస్ట్ అరగంట 40 నిమిషాలు వచ్చేసరికి నాకు తినబుద్ది కాకపోతే నెమ్మదిగా ఆకలి వేసరికి తినేస్తాను నేను. తర్వాత దోశ బాగుందా లేదు తర్వాత విషయం. సో నాకు తెలిసి ఆ క్యాడర్లో పడ్డారా అని చెప్పి అనిపిస్తుంది యాక్చువల్లీ. ప్రాబ్లీ ది పీపుల్ సి దెర్ ఆర్ 2 థింగ్స్, షాకింగ్లీ సర్ప్రైజ్డ్ ఆర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఇప్పుడు వాడు ఆ షాక్లో ఉండిపోయి నేను కామెడీ కోసం వస్తే నాకు కథ చెప్తాడని నాకు కథ వద్దు కామెడీ కావాలంటే కనుక మనం ఏం చేయలేము. వాడు కొంచెం వచ్చేసరికి వాడు సినిమాలోకి రావడానికి టైం పడుతుంది. సో ప్రాబ్లీ దోస్ పీపుల్ వుడ్ హ్యావ్ నాట్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ హాఫ్ యాజ్ ది అదర్ పీపుల్ ది. మిగతా వాళ్ళు వచ్చేసరికి
అరే నీ కామెడీ అనుకుని వచ్చేది సర్ప్రైజింగ్గా కథ కూడా చాలా బాగుందిరా అని చెప్పి వెళ్ళాడు అనుకో, వాడు వచ్చేసరికి మొత్తం సినిమాని ఓవరాల్గా ఎంజాయ్ చేయగలడు. సో ఐ థింక్ ఓకే, అది టీజర్ ట్రైలర్ ఎంత సెటప్ చేయాలనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, విష్ణు గారు పర్సనలీ నేను అసలు ఈ సినిమా చేయలే, నేను అసలు సినిమాల్లోనే లేను, బయట నుంచి చూస్తున్నా, ఐ అడోర్ హిమ్ ఫర్ హిస్ కంటెంట్, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ హీ పిక్డ్. కామెడీ ఏంటి ఆయన సామజవర్గం రీసెంట్ గా ఓంబింబుష్, దాని ముందు బ్రోచేలో కామెడీ అయినా కూడా స్క్రీన్ ప్లే టుక్ ద ఫోర్ గ్రౌండ్, మెంటల్ మదలో ఇస్ అ సటిల్ క్యారెక్టర్ మళ్ళీ. సో మేము మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వీఆర్ ఆల్వేస్ సర్ప్రైజ్, అసలు కామెడీకి ఎందుకు చూస్తున్నారు మనల్ని అనే ఒక ఇది. కామెడీ ఇప్పుడు కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశారు, అండ్ యునో అది ఎంత ఒక ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వచ్చేసరికి ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ పెట్టుకుని చూసి నవ్వుకుంటున్నారు. నాకు హౌ యూ అప్రోచ్ టు విభూది క్యారెక్టర్ ఎస్పెషల్లీ, విభూది క్యారెక్టర్లో మీరు యూజువల్గా చేసే పర్ఫార్మెన్స్ కంటే నాకు చాలా ఏంటో తెలియదు, మీరు ఏదో చేశారు దానికి మీరు ఏంటంటే నాకు స్పాట్లో డైలాగ్ ఇస్తే చెప్పేసి ఒక క్యారెక్టర్ లాగా నాకు అనిపించలేదు. అర్థమైంది కదా మీకు, ఏదో ఐ హ్యావ్ టు లివ్ త్రూ దిస్ క్యారెక్టర్ ఫర్ ఏ వైల్, నేను ఏదో ట్రావెల్ చేయాలి ఓకేనా, ఎక్కడో తెలియని ఒక సర్టిలిటీ. ఇప్పుడు అందాతనం అనగానే వాడు భయ్యా మీరు హుందాగా ఉండాలనుకుని మీరు హుందాగా ఉండటం కుదరదు ఓకేనా, భయ్యా ఇప్పుడు మిడ్ వేలో ఎమోషన్ కట్ చేస్తారు, బట్ ఏంటంటే ఆల్మోస్ట్ యూ ట్రావెల్ దిస్ క్యారెక్టర్ ఫర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ఒక 20 ఇయర్స్ ట్రావెల్ చేసినట్టుగా మీరు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ వచ్చేసరికి ఆ క్యారెక్టర్లో తీసుకురాగలిగారు. నేను మీరు హోంవర్క్ చేస్తారంటే మామూలుగా నమ్మను, బట్ ఈ క్యారెక్టర్కి ఏదో మీరు చేశారని చెప్పి అనిపించింది, అదేంటి? నిజంగా అసలు హోంవర్క్ అనేది అసలు టచ్ చేయలేదు విభూది క్యారెక్టర్కి, డైలాగులు ఇవి ఉండి కొంచెం మ్యాక్సిమమ్ ఎంత జనం తక్కువ ఉండగలిగితే అంత మంచిది పెట్టండి అనేవాడిని, మనవాడిని ఉండమనేవాడిని ముందు ఉండరా నాకు, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చూస్తారు కదా, చూసినట్టే బాగుంది అంటారు, లుక్ బాగుంది ఇది బాగుందని. కాకపోతే ఇప్పుడు మాట్లాడేటప్పుడు నేను మామూలు క్లీన్ చేయాలనే ఎప్పుడు నేనే చూసుకోలేదు, నేను కాదు అనుకునే దిగేవాడిని ఎప్పుడు, విభూతి చేసినా లేకపోతే బాబుద్ధి చేసినా ఏది చేసినా ఈ సినిమా వరకు అయితే అది అది అనుకునే దిగి చేశా. విభూతితో మాత్రం ఒక్క చిన్న ఒక్క నెగిటివ్ వచ్చినా మనం తట్టుకోలేము తెలుసు కదా, అందుకే నేను ఎవరిని కూడా కదపను, నా పని నేను చూసుకుని వెళ్ళిపోతాను, మమ్మల్ని ఎవడన్నా ఏదన్నా లోపల పెట్టేసుకుని ఈ టైపు, ఏది ఒక కమెంట్లో ఇది ఒకటి తేవడం తిట్టినా నేను అరే ఇలా ఎందుకు అలా ఫీల్ అయిపోతాను. అందుకే మొత్తం అంత అంటే మన నిజంగా మన ఒకళ్ళ జోలికి వెళ్ళాం, మన జోలి ఎవరిని వస్తే చాలా ఫీల్ అయిపోతాం, ఫీల్ అయ్యేవాళ్ళు అంటే మళ్ళీ ఏమను లోపల నలిపేసుకుని బ్యాచ్ కాబట్టి దీనికి చాలా కంట్రోల్ ఉండాలి, నేను చాలా కంట్రోల్ ఉండాలి, అస్సలు ఎక్కడ ఇబ్బంది కలిగకూడదు. నేను ఎంత పెట్టగలుగుతానో అంతే ఫోకస్డ్గా ఉందాం, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అంటే మాట్లాడేటప్పుడు ఇంత కూడా లుక్ ఇది కూడా మారకూడదు, అంతే ఇది అంతే ఫోకస్, కళ్ళతో చేద్దాం అని ఫిక్స్ అయ్యేదానికి, కళ్ళతో చేద్దాం. లెన్స్ ఏమైనా పెట్టారు? అది ఇంకో ప్రాబ్లం, బికాజ్ అది ఇరిటేటింగ్ ఉంటుంది బాగా, అది ప్రాబ్లం ఇరిటేషన్ గురించి కాదు నాన్న, ఇల్లు పెట్టి ఆ లెన్స్ పెట్టి 2 రోజులు చేసేసాం వర్క్, 2 రోజులు మంచి సీన్లు తీసేసాం విభూది అయ్యి చిన్న ఫస్ట్ డైలాగులు అయ్యి లేకుండా హుందాగా నుంచి అవటం, కొన్ని ట్రావెలింగ్వి అవి ఇవి ఆ పిల్లలతో ఉండి అవి తీసేసాం. తీసేసిన తర్వాత ఆ కలర్డ్ లెన్స్ ఒరిజినల్ కాదంటాయి, అండ్ అవి దొరకలేదు ఇమీడియట్ కాదు, ఎక్కడ ఢిల్లీ వరకు ట్రై చేసినా ఫైనల్ రాలేదప్ప, రాలేదు వాళ్ళు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ అవి ఇచ్చేసారు. నేను నాకు తెలిసిన అది యూజ్ అండ్ త్రో ఇవి కదా, కళ్ళు ఆల్మో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా చిన్న చిన్నగా, దానివల్లే నేను ఇప్పుడుదో చెప్పలేదు వీడికి కూడా, దానివల్లే మనం ఏం చేస్తాం ఏం చేయలేదు అవి పెట్టడం వల్లే, బట్ దాని కళ్ళుతో చూపించాలి పర్ఫార్మెన్స్. లెన్స్ పెట్టామంటే మనం ఆ బ్లాక్ దానికి లెన్స్ పెడతాం కదా, మనం గ్లిజరిన్ పెట్టిన ఏడుపు రాదు, ఆ బ్లాక్ దానికి టచ్ అయితేనే మనకు ఏడుపు వస్తుంది, వాటర్ అనేది దాంట్లోంచే ఫామ్ అవుతుంది. సో ఏడుపు రాదు, ఏడుపు రాదు అన్నప్పుడు ఏంటంటే మనం ఇంకా ఇది ఉగ్గబెట్ట అంటే ఏడుపు ఇన్ ద సెన్స్ వాటర్ కనిపించాలి కదా కళ్ళల్లో, అది రాదు, అది ఏం చేయాలో తెలియదు, కళ్ళు రెడ్గా అవ్వాలి ఇప్పుడు, ఏమో రెడ్గా అవ్వట్లే
ఎంత ఇది పెట్టినా ఎంత గ్లిజరిన్ ఐ డ్రాప్స్ లాగా ఐ కూల్ లాగా వేసేసుకుంటున్నా వాటర్ రావట్లేదు, కళ్ళు మండట్లేదు, మండినా వాటర్ రావట్లేదు. గాలి యాక్టింగ్లో ఇదో టెక్నిక్ ఏంటి, గాలి పీల్చకుండా అలా గట్టిగా మనం ఇలా ఒగ్గు పెట్టామంటే అప్పుడు కొంచెం ఇది అవుతుంది. సో ఇది వదలకూడదు, మళ్ళీ ఇది ఇది వదలకుండా ఆ గ్యాప్లోనే డైలాగులు చెప్పేయాలి, అప్పుడే అలా చూడాలి ఇవన్నీ వస్తాయి. న్యాచురల్ సూపర్. సో నేను ప్రిపేర్ అయింది ఓన్లీ ఆ కింగ్ ఆ మోనోలాగ్, అది మోనోలాగ్ని కూడా ఇప్పుడు త్రయోలాగ్ చేసి పడేసారు వీళ్ళు అటు ఇటు కట్ చేసి. బట్ మనకి అల్టిమేట్గా ఎన్ని చేసినా మనకు సినిమాలు ఎంత అనేది చూసుకోవాలి కాబట్టి దానికి అది నాకు చదవడానికే ఓ రోజు పెట్టింది. నాకు ఎవరా అక్కడికి వచ్చి నేను ఫ్లవర్ అవటం కంటే నేను శుభ్రంగా సంస్కృత ఏదో మన కింగ్ది కాబట్టి అలా పెట్టాలని రాశారు. చదవటానికి చచ్చిపోయా. తర్వాత ఇంకా చదివితే మరి ఇంతసేపు నుంచి ఇంట్లో బాగోదు వీళ్ళు ఏంటి ఏదో చేస్తున్నాడు అనుకుంటాను. గల్లో గల్లి తలిపేసేసుకుని తీసాడు. ఏది స్విమ్మింగ్ పూల్ దగ్గర మోనోలాగ్ మోనోలాగ్ ఇప్పుడు కొంచెం తగ్గించాం అది, బట్ ఇట్ వాస్ అ మోనోలాగ్ ఆఫ్ 2.5 మినిట్స్ 2-3 మినిట్స్ ఇంకొంచెం ఎక్కువ 4 మినిట్స్ 4 మినిట్స్ 30 సెకండ్స్ సినిమాలో మీరా చేస్తున్నారు కదా, నాకు కంప్లీట్ వాళ్ళ లవ్ స్టోరీ స్ట్రెచ్ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నాకు ఆ గ్లాస్ థింగ్ ఒకటి, గ్లాస్ మెటఫర్ ఒకటి, అది సూపర్గా అనిపించింది. రైల్వే స్టేషన్లో తీసుకెళ్ళి ఆ వాయిస్ తన చేత రికార్డ్ చేయించే మౌంటేజ్ ఒకటి, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటేజెస్. అది లాస్ట్లో క్రెడిట్స్ పడేటప్పుడు కూడా కృపయా జాన్సే ధ్యాన్ దయచేసి విన ధ్యాన్ దీజీ అని చెప్పి అన్నప్పుడు దయచేసి వినండి అని చెప్పి అన్నప్పుడు నీ క్రెడిట్ పడ్డం కానీ అది సూపర్గా వర్క్ అయింది. నాకు రైల్వే స్టేషన్లో ఆయన లాస్ట్లో కూర్చొని ఆవిడ రాసిన లెటర్ ఏదైతే ఉందో అది చదువుతూ ఏడవటం కూడా చాలా కొత్తగా ఇట్లా ఇలా పెట్టుకుని ఏడుస్తారు ఆయన. అది నాకు అదే అది విష్ణు గారి ఐడియా. ఈ రైల్వే స్టేషన్ మౌంటాజెస్లో విత్ మీరా గారు వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడ ఒక చిన్న అంటే చాలా కథగా పెద్ద కథగా ఇది మల్టిపుల్ స్టోరీస్లో ఇప్పుడు విభూతి గుర్తుండాలి, యయాతి విభూతికి మధ్య ఉన్న వెళ్ళాడికి మధ్య ఈ ఎమోషన్స్ గుర్తుండాలి, మళ్ళీ ఫైనల్గా ఈ రేవతి బాబుభూతి దాంతో ఎండ్ చేసే స్కోప్ వచ్చినప్పుడు స్ఫురణకు వచ్చేసేయాలి వెంటనే. సో ఏదో ఒక యాక్టివిటీ ఉంటే అది గుర్తుండిపోతుందని ఆయన చెప్పారు. సో అక్కడ చలిబుట్టినప్పుడు అది అలా అనుకుంటూ ఉంటాం, లేదు నేను ఉంటాను, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ ఆల్వేస్ యువర్ వార్మ్త్ అనే ఒక టోన్లో పెట్టుకుందాం అనేది. సో అలాంటి మౌంటేజెస్ ఉంటూ ఉంటాయి. లాస్ట్లో వెన్ హీ మిస్సెస్ హర్ అగైన్ అదే చేయాలనే ఒక ఇది దగ్గర కరెక్ట్గా అది వినిపిస్తుంది. నాకు అది ఫస్ట్ అలా అనిపించింది. దాని తర్వాత ఆయన తెలియకుండా వచ్చేసరికి ఐఎమ్ సారీ అని చెప్తున్నట్టు అనిపించింది. అలా ఆగిపోయారు ఆయన. సో తెలియకుండా ఒక రిపెంటెన్స్లోకి వెళ్ళిపోయారు ఆయన అనే ఒక ఇది ఐడియా. అంటే దాన్ని లీడ్ ఇలా తీసుకొని ఇంకా నీకు ఇప్పుడు వెచ్చదనం ఇస్తా ఐఎమ్ సారీ అని అంటున్నప్పుడు కరెక్ట్గా వినపట్టడంతో వీడికి ఇప్పుడు ఒక రిలీఫ్ వచ్చింది లైఫ్లో. ఇఫ్ నాట్ తెలియని ఇప్పటివరకు ఒక మదంతో ఉన్నాడు, మదం క్లియర్ అయిపోయింది, క్లియర్ అయిపోయినప్పుడు గిల్ట్ ఉంది, ఆ గిల్ట్ ఉన్నప్పుడు ఇంకా నేను ఏం చేయాలి, బతికేం ఉపయోగం అనే ఒక టోన్లో ఉండగా కరెక్ట్గా కృపయా ధ్యాన్ దీజీ అంటే దిస్ ఇస్ ద రిలీఫ్ మూమెంట్ ఫర్ హిమ్. అంటే ఏం చేయలేడు ఇంకా రిపెంటెన్స్ తప్పితే, అట్లీస్ట్ రిపెంటెన్స్ చూపిస్తే ద శేష జీవితం ఏదైతే ఉందో అదన్నా ప్రశాంతంగా ఉంటుంది అనే ఒక టోన్. అది ఆయన సెట్లో మేము అప్పుడు రైల్వే స్టేషన్లో షూట్ చేసినప్పుడు వేరే రిఫరెన్స్ ఏదో పెట్టుకొని అవన్నీ మ్యూట్ చేసేసి ఆయన ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ అందరు ఏడ్చారు సెట్లో, అందరు ఏడ్చారు అక్కడ. సో అంటే అందరు కలిజమర్చే. సో ఇది ఆబ్వియస్ గా అంతే ట్రాన్స్లేట్ అవుతుంది సినిమా స్క్రీన్ ది మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్. బట్ వాడి మీద ఒక ఎమోషన్ తీసుకురావడం వర్క్ అయింది మంచిగా. ఆ రోజు మంచి అందరూ బ్యాచ్ నేను అంతమంది చూస్తున్నారని అనుకోలేదు. అసలు కిక్ భలే వచ్చింది. మనకు షూట్ జరుగుతున్నప్పుడు వెరీ రేర్ కదా అది, రేర్ అండి. నాకైతే మామూలుగా మిగతా సినిమాలు అయితే ఎవడో కొట్టలేదు. మీరుని ఇద్దరు కూడా ఇప్పుడు టేక్ అయిపోయి నేను అక్కడ జీవించేస్తుంటే ఇక్కడ ఎవడు ఇళ్ళ తిరుగుతున్నాడు అని చూస్తే మీరు కెమెరా అక్కడ పెట్టి నిలిపోయేవారు కదా, కట్లే చెప్పరు కదా, యాక్షన్ ఒకటి చెప్పేసి చేసేసుకుంటే అలవాటు కదా. సెట్లో 3 చోట్ల అందరు క్లాప్స్ కొట్టి 3 సార్లు పర్టికులర్లీ ఏడుపు సీన్కి, ఏడుపు అంటే ఏడ్చిన సీన్కి, విష్ణు గారు ఏడ్చిన సీన్ ఒకటి, ఇప్పుడు అనుకున్న బాబుభూతి రైల్వే స్టేషన్లో, 2 యయాతి ముసలి యయాతి వంశవృక్ష నిలయంలో విభూతి క్లాప్స్ కొట్టి వెళ్ళిపోయాక
వాడు కూర్చొని ఇంక ఏడ్ చేస్తాడు అంటే ఇంకా ఆ రిపెంటెన్స్, మళ్ళీ అక్కడ రిపెంటెన్స్ ఉంది, ఆ రిపెంటెన్స్ కి ఇచ్చిన అంటే అంత ప్రాస్థెటిక్ లో మా అందరు కళ్ళనీళ్ళు కనపడుతున్నాయి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు, అది లోపలికి వెళ్ళిపోతాయి, ఎంతో ఏడిస్తే తప్పితే అది బయటకు రాదు. అది ఏడుస్తూ హీ వాస్ కొలాప్సింగ్ దేర్, పీపుల్ వెంట్ ఒక్కసారి బర్సర్క్, ఎవ్రీవన్ వాస్ క్లాపింగ్. అండ్ వాడికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, ఈ విభూతి క్యారెక్టర్కి ధనభూతి టు విభూతి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు, ఇంటర్కట్స్ టు అర్ధనారీశ్వర అభిషేకం వాస్ పార్ట్ ఆఫ్ ది నెరేటివ్ ఆర్ ఎడిట్? ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ద నెరేటివ్. వెల్ రైటింగ్ ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ దేర్. పునర్లింగ ప్రతిష్ట అనేది జరగాలి. సో లింగ ప్రతిష్ట ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు ఆవిడ యయాతి గారు స్కూల్లో వీడిని జాయిన్ చేయాలి, డాన్స్ క్లాస్కి ఈ వచ్చిన ప్రతిసారి ఒక లింగాన్ని చెక్కుతుంటారు. వెన్ హీ గెట్స్ టు ఎ పాయింట్ దట్ హీ చోజ్ హిస్ జెండర్, లింగం కూడా రెడీ అవుతుంది ఒక పక్కన. సో దాన్ని ప్రతిష్ఠించేశారు అప్పటికి ఆల్రెడీ. ప్రతిష్ఠించాక మనం, వీడెప్పుడు 15 ఏళ్ల కుర్రాడు రోషన్ అనేవాడు, ఇప్పుడు మనం చూపిస్తుంది విష్ణు చేసిన విభూతిని ఇమీడియట్ కట్లో. సో విష్ణు గారు చేసిన విభూతి అంటే ఇంకో 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ లో మళ్ళీ లింగ ప్రతిష్ఠని ఏదో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ వాస్ అక్కడ ఉన్న విగ్రహం అర్ధనారీశ్వరం, అర్ధనారీశ్వరం లింగంలో అర్ధనారీశ్వరం చెక్కిన ఇది డాన్స్ అప్పుడు వెనకాల ఉన్న విగ్రహం అర్ధనారీశ్వరం. సో ఆ ప్రతిష్టగా చేస్తే ఐ థింక్ ఇన్ పారలల్ ఇట్ ఇస్ విభూతి రీ ఎస్టాబ్లిషింగ్ హర్ జెండర్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ బై ప్రకృతి. యు ఆర్ ఆల్సో సేయింగ్ దట్ ఇప్పుడు అర్ధనారీశ్వర్ ఇప్పుడు నిజంగా వచ్చేసరికి మాట్లాడేటప్పుడు ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడేటప్పుడు అర్ధనారీశ్వర్ ఒక పోయిటిక్ సెన్స్ తీసుకురావడం కూడా సూపర్ థింగ్. రైట్ రైట్, అంటే ఇంకా ఆ కలయికే సృష్టికి మూలం అనేది వెరీ క్లియర్ గా ఉంది. విభూతి ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద, అంటే ఇప్పుడు మొత్తం అయిపోయాక విభూతి అనే పేరు పెట్టింది కూడా అదే, అంటే ఇట్ వోంట్ బి వాల్యూడ్ అట్ ఆల్, బట్ అది కింద ఉంటే బూడిద అయిపోయింది ఇంకా నథింగ్ ఇస్ దేర్, బట్ వెన్ ఇట్ ఇస్ అది ధరించినప్పుడు దానికి ఉండే వాల్యూ. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అది ఇంకో లింగాన్ని ధరిస్తుంది అది. సో ఇవన్నీ ఒక దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి. సో ఇట్ ఫెల్ట్ ద పోయిటిక్ వాల్యూ ఉంది అనిపించి. అండ్ డ్యాన్స్ ఒకటి భయ్య నాకు సూపర్గా చేశారనిపించింది యాక్చువల్గా, నాకు ఆ కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ కానీ అది నాకు. దానికి ఎన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు ఏంటి అంటే, కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా నాయి మీకు తెలుసు, మీ డ్యాన్స్ మాకు తెలుసు ఆ డ్యాన్స్ మూమెంట్స్ కాదు, కొన్ని మూమెంట్స్లో అడుగుతూ ఊ అని వస్తుంది ఏదన్నా, లేకపోతే ఊ అనిపించడానికి ఎలా అడగాలి మీకు బాగా తెలుసు. ఇంకా కరెక్ట్ టైం చూసి మంచి దీంట్లో ఉన్నప్పుడు ఊపు మీద ఉన్నప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్లో ఉన్నప్పుడు ఏదన్నా చూసో, లేకపోతే ఇప్పుడు కథ విషయంలోనో దీంట్లోనో కొంచెం ఎగ్జైట్మెంట్ టైమింగ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని మనకి, ఆఫ్ ఒకటి ఆన్ ఒకటి. సో ఆ మూమెంట్లో చిన్నగా తెలుసు కదా దొంగనా దొంగ ఏ టైంకి ఏది అడుగుతూ ఈ 200 అనేది బాగా కనిపెట్టేసి నన్ను చేస్తారు కదా పిహెచ్డీలు. సో ఓ పాయింట్లో కెలకడం అనమాట అది, అసలు ఏ క్యారెక్టర్కి ఇలా చేసి ఉంటే మాత్రం కానీ కానీ మనకి అవన్నీ చేస్తే మాత్రం చేస్తే బాగుంటుందా అంటాం కదా, బాగుంటుంది ఏంటి మామూలుగా ఉండదు. కానీ ఇప్పుడు మళ్ళీ అదంతా అసలు మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే కానీ ఇప్పుడు ప్రాక్టీస్ ఎంత చేసినా ఇది వచ్చేస్తుంది, చూద్దాం మనం చూద్దాం అంటాం కదా అయిపోతుంది టాపిక్. నెక్స్ట్ రోజు ఫోన్ చేసేసి భయ్య మనం ఈ శిరీష్ మాస్టర్తోనే వెళ్ళిపోదామా అంటే ఏమైనా ట్రైనింగ్ ఏమైనా చేస్తే బాగుంటుంది అంటే హో కమిట్ అయిపోయాం ఇడు సీరియస్గా ఉన్నాడు అసలు చూద్దాం మనకు మామూలు డ్యాన్స్ చేయటమే నాకు బద్ధకం. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అంటే అది చాలా చాలా కష్టం. సూపర్గా ఎంజాయ్ చేసి అబ్బా ఏ అనుకున్న క్యారెక్టర్ ఏంటి మీకు? నేను మోహన్ బాబు గారు ఇంటర్వ్యూ చూసా ఒకసారి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదో మాట్లాడతా ఎన్టీ రామారావు గారు పెద్ద ఎన్టీ రామారావు గారు మోహన్ బాబు గారు కాన్వర్ చేసిన అంట, అది చేశాను అన్నగారు ఇది చేశాను అన్నగారు అంటే అని చెప్పి నపుంసకుడు పాత్ర వేసేవా అన్నారంట. అన్నావా అంటే చేసేవా అంటే చేయలేదంటే అది వేసినప్పుడు పరిపూర్ణ నటుడు అన్నారంట. నాకు అది జమ్ అని కొట్టి, ఏదన్నా చేసినప్పుడు పరిపూర్ణత రావాలి కదా ఎక్కడో చోట, అంటే పరిపూర్ణత ఇన్ సెన్స్ బయటకు వచ్చినారా మనకు రావాలి కదా అది నపుంసు. నాకు నిజంగా నపుంసుకుడు అంటే ఏంటో తెలియదు, బట్ అదే అయి ఉంటుంది కానీ ఆయన చేశారా అని అనుకున్నా, చూస్తే చేశారు ఆయన చేశారంటే. అంటే నటుడు అనేవాడు ఎక్స్ట్రీమ్, అది ఇంకా ఎక్స్ట్రీమ్ బయట సొసైటీ చూసి దాని ప్రకారం అయితే అది ఎక్స్ట్రీమ్. ఒక తెలుసున్న నటుడు ఒక హీరో అలా చేయడం అనేది ఆయనే చేసాడంటే అసలు ఛాన్స్ వస్తే
మన ఛాన్స్ వస్తుంది జీవితంలో అనుకోలే, నిజంగా అనుకో, ఎప్పుడు ఎప్పుడో ఇది ఎప్పుడో ఛాన్స్ వచ్చింది వస్తుంది అనుకోలేదు వచ్చింది. యాక్చువల్లీ విభూది క్యారెక్టర్ చేసే ముందు మేము నిజమైన సినిమాలో ఉన్న అందరూ కూడా నిజమైన ట్రాన్స్జెండర్ వీళ్ళే కదా, సో వాళ్ళందరినీ ట్రాన్స్జెండర్ వాళ్ళందరినీ కలిసి అడిగేవాడిని కొన్ని కొన్ని కలవడానికి, ఇంటరాక్ట్ అయ్యేవాడిని వాళ్ళు. మనం ఏదైతే బయట మన మైండ్లో ఏదైతే ఉందో వాళ్ళ మీద ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో అది జెన్యున్ కాదు మనకున్నది, ఎందుకంటే ఆ వేషాల్లో చాలా మంది చీటింగ్ చేస్తాం వల్ల మనకు తెలీదు, తెలియని లోపల నుంచి లోపం వచ్చేస్తుంది. నిజంగా ఉన్నవాళ్ళు బయట నిజంగా హుందాగా ఉన్నారు, వాళ్ళు బాగా చదువుకున్నారు. చంద్రముఖి అని ఉంటారు ఇమీడియట్ విష్ణు గారి పక్కనే ఉన్న క్యారెక్టర్. సో ఆవిడ షీస్ హెడ్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అసోసియేషన్ కొన్ని ఏరియాస్, షీ కీప్స్ ట్రావెలింగ్ టు ఢిల్లీ. ఆ కమ్యూనిటీకి చాలా ఫైట్ చేస్తుంటారు. సో మళ్ళీ ఆవిడ కథ తెలుసుకున్న అదే సిమిలర్ స్టోరీ. సో ఆవిడ ఎంత హృదయంగా ఉంటాయంటే వాళ్ళ సంఘటనలు అన్ని. సో ఆవిడకి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటారట ఆవిడని చుట్టుపక్కల ఉండే ట్రాన్స్ అందరూ. ఇప్పుడు చాలా మాంటేజెస్ లో విష్ణు గారితో ఉన్నది కూడా రియల్ ట్రాన్స్. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ అయితే సెట్కి వస్తారు, ఈవినింగ్ ఏం చేయాలనేది తెలియదు వాళ్ళకి. దేర్ ఆర్ అదర్ వేస్ విచ్ ఆర్ స్టిల్ అంటే దే ఆర్ ఫోర్స్ టు డూ సర్టెన్ అదర్ థింగ్స్. సో అది తెలిసి మాకు చాలా ఇబ్బంది అనిపించింది. బట్ అంటే వీ కెన్ ఓన్లీ గో టు అన్ ఎక్స్టెంట్ కానీ డూ సో లిటిల్ కానీ. బట్ ఇంకా వీఆర్ ఈవెన్ మోర్ ఎగ్జైటెడ్ టు వీ నీడ్ టు షో దీస్ థింగ్స్. మన అంటే ఒక మాధ్యమం ఎంచుకున్నాం కాబట్టి, కథ కూడా ఎంచుకున్నాం కాబట్టి ఎంత డీప్ వెళ్ళగలిగితే అంత వెళ్దాము. అంటే ప్రెజెంటబుల్ టోన్ ఎంతవరకు ఉంటుంది. నాకు ఇంకొకటి ఇప్పుడు చీకటి బతుకులు అని చెప్పి లాస్ట్లో ఒక శారీ ఇలా కప్పేసి చనిపోయిన వాళ్ళని తీసుకెళ్తారు. ఐ ఫెల్ దట్ ఈస్ ఎ జింక్స్. ఇప్పుడు ఏంటంటే యూ నీడ్ నాట్ డూ దట్. నాకు ఒకటి అనిపించింది, నాకు అనిపించింది చెప్తున్నా వాళ్ళు, ఇది ఓపెనింగ్ వచ్చేసరికి వాళ్ళ లైఫ్స్ ఇలా ఉంటాయని చూపించి ఆ జింక్స్ బ్రేక్ చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పి అనిపించింది. మోర్ దాన్ షోయింగ్ యాజ్ ఎ రిచువల్, అర్థమైంది. మనం ఇంత స్టాండ్ తీసుకున్నప్పుడు ఐ జస్ట్ ఫెల్ట్ అదొకటి. మీకు అర్థమైంది కదా? కాకపోతే ఐ థింక్ అక్కడ ఏం జరగలా. ఇట్ ఈస్ ఆవిడ క్లియర్ గా చెప్తుంది, ఒక ఫ్యామిలీలో నలుగురం ఒకలా ఉన్నాం, వాళ్ళు ఒప్పుకున్నారు, బయట ఒప్పుకుంటారు, ఇంకా ఒప్పుకోలా. ఇప్పుడు ఐ విష్ రీతు ఏదైతే ఉందో తన యాక్సెప్టెన్స్ అలా వచ్చుంటే బాగుండేదా అని చెప్పి అనిపించింది. అందరూ ఒప్పుకున్నాక లేదు, ఇప్పుడు వాట్ ఎవర్ ది రిచువల్ దే ఆర్ డూయింగ్, శారీ కప్పేసి ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్నప్పుడు చీకటి బతుకులు అప్పుడు వస్తే మా చావును వచ్చేసరికి ఎవరు చూడడానికి కూడా ఇష్టపడరు. మీ చావు అయితే కనుక సూర్యాస్తమయం లోపు తీసేయమంటారు మావి, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది ఇది అంటారు. సో అది అన్నప్పుడు ఐ జస్ట్ ఫెల్ట్ ఇక్కడ రిచువల్ చూపించకుండా ఇక్కడ రిచువల్ జింక్స్ బ్రేక్ చేసి ఉంటే బాగుండేదా యాజ్ అన్ యాక్సెప్టెన్స్ అని చెప్పి అనిపించింది. ఒకటేమనుకున్నానంటే మూఢనమ్మకం ఒక టిక్ మార్క్ తో పోదు. మూఢనమ్మకం ఇస్ ప్రివలెంట్ బికాస్ ఆఫ్ సర్టెన్ రీజన్స్. అది జనరేషనల్ థింగ్ లాగా వచ్చి ఉన్నది బేసికల్ గా. అది అలాంటి ఒక నమ్మకం ఉందని, బికాస్ యాజ్ నో వన్ ఎక్స్ప్లోర్డ్ ది ట్రాన్స్ క్యారెక్టర్, ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి అలాంటి ఒక రిచువల్ ఉందని కూడా ఎవరికి తెలియదు. అవునవును, ఇప్పుడు ఫస్ట్ టైం దీనిలో చూస్తున్నాం కానీ అలాంటి రిచువల్ ఉందని కూడా తెలియదు బేసికల్. సో నాకేంటంటే ఆ రిచువల్ ఇంకొకసారి వచ్చి ఫస్ట్ లో అది బ్రేక్ అయితే లాస్ట్ లో బాగుండేదా అని చెప్పి అనిపించింది. ఇక్కడ కొంచెం స్క్రీన్ ప్లే వైజ్ మనం కార్నర్ అయిపోయి ఉన్నది ఏంటి అంటే, వీ కెనాట్ షో ఎనీవేర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ బికాస్ విభూతి హర్సెల్ఫ్ ఈస్ నాట్ ఓపెన్డ్. సెకండ్ హాఫ్ లో ఓపెన్ అయ్యాక ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ విభూతి వీటి మీదకి ఎక్కువ వెళ్తుంది. ఐ అండర్స్టాండ్, అది చూపించుంటే ద పే ఆఫ్ విల్ బీ మచ్ నైసర్. బట్ పే ఆఫ్ వైజ్ ఇప్పుడు అక్కడ తీసేద్దాం రిచువల్ అనే కాల్ నేను తీసుకోకూడదని అనుకున్నా, విచ్ ఇస్ దట్ ఈస్ దేర్ థింగ్. I should not intervene as a writer avochu, as a director avochu, I should not intervene into meddling with that. Adi moodanamakam anedi vaalle oppukuntunnaru, but moodanamakanni teeseyadaniki nen evaru, I don't have any right to it. Cinema wise teeskochu oka cinematic call laga, kaakapothe అది ఇంకా ప్రివలెంట్ అవుతూనే ఉంటుంది. అది నేను ఇప్పుడు లాస్ట్ లో కూడా పృథ్వీ గారి క్యారెక్టర్ వచ్చి మగపిల్లడే పుడతాడు ఏం పట్టించుకోక అంటాడు. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు ఇంకా, అలాంటి అంటే ఆయన క్యారెక్టర్ గురించి అంటున్నా. సో సచ్ థింగ్స్ విల్ నెవర్ ఎండ్ మన మీద. అంటే సినిమాలో ఇట్ విల్ బి ఎ పాజిటివ్ ఫీల్ కాదన్ను, అవి ఉంటాయి అని చెప్పడం కూడా నా ఉద్దేశం అవి. సో అందుకని ఐ డెంట్ వాంట్ టు మెడిల్ విత్ దట్, అది అలానే ఉంచుదామని. ఇప్పుడు రీతు వర్మ ఉంది. రీతు వర్మ చిన్నప్పుడు క్యారెక్టర్ ఆర్ఫనేజ్ లో దొరికింది. ఆ అమ్మాయి ఆ రిజెంబ్లెన్స్ వచ్చేసరికి, రీతు వర్మ రిజెంబ్లెన్స్ వచ్చేసరికి ఆ అమ్మాయికి ఎందుకు ఉంది? ఇది ఒక వన్ ఆఫ్ ది డౌట్స్ నాకు చాలా మంది అడిగిన థింగ్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు వింజామర వంశం
అప్పుడు ఋతువర్మకి సంబంధించిన క్వీన్ వంశం, మింజామర వంశం, శ్వాగనిక వంశం, రాజవంశం. రాజవంశంలో లీనియేజ్లో సిమిలారిటీ ఉంది, ఒక ఐదుగురిని చూపించాం క్లియర్గా. సో ఐదుగురిలో సిమిలారిటీ ఉందన్నప్పుడు ఆబ్వియస్గా ఇటు పక్క ఋతువర్మ ఉందంటే ఓకే, సిమిలర్ ఫేషియల్ ఫీచర్స్ వస్తున్నాయి అంటే ఒక వంశానికి చెందిన వాళ్ళు అని శ్వాగనిక వంశంతో అలవాటు చేశాం. సో ఇటు పక్క సిమిలర్ ఫేషియల్ ఫీచర్ ఉంది అంటే ఈవిడ ఆ క్వీన్ ఒక వంశానికి చెందిన వాళ్ళు అని అనుకోవటం ఈజీ. భార్యాభర్తలే కదా యాక్చువల్గా, అక్కడ భార్యాభర్తలు, ఇక్కడ ఋతువర్మ ఆమలాగ ఎందుకు ఉంది అనేది క్వశ్చన్ కదా. ఇక్కడ ఎన్నిసార్లు చూపించినప్పుడు ఎందుకున్నారు, వంశం కాబట్టి ఉన్నారు. అక్కడ ఎందుకు ఉంది, వంశం కాబట్టి ఉంది అనేది మనం చెప్పట్లా, అర్థం చేసేసుకోవచ్చు. దాని మీద ఎక్కువ టూ మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ అవుతాయి అనేది ఒక రీజన్. వద్దన్నా అర్థమైపోయే విషయం అది. ఆవిడ మళ్ళీ చెప్తోంది, నేను ఆమె పోలికలతో ఉన్నాను, నిజానికి ఆస్తి నాది అని. ఆవిడ పుట్టుపూర్వోత్తరాలు ఏంటనేది చెప్పట్లా. షీ బిలాంగ్స్ టు అన్ ఆర్ఫనేజ్, ఆర్ఫనేజ్కి ఎందుకైనా వచ్చుండొచ్చు. సో ప్రాబబ్లీ హర్ పేరెంట్స్, హర్ మదర్ ఆల్సో వుడ్ రిజెంబుల్ ఎగ్జాక్ట్లీ లైక్ రుక్మిణీదేవి, విచ్ ఇస్ అగైన్ అనదర్ ఋతువర్మ. మళ్ళీ ఆ యాంగిల్కి వెళ్తే, ఇంకా ఆ డీటెయిల్స్కి వెళ్తే స్టోరీ అక్కడే తిరుగుతుంటుంది. అందుకని వీ వాంట్ గో ఫర్ ద ఫైనల్ ఎజెండా. ఆ ఒక్క రీజన్తో దాన్ని అండర్లైన్ చేయాల. బట్ నా ఉద్దేశం ఆ క్వశ్చన్ వచ్చిన స్మార్ట్ బ్రెయిన్కి ఈ ఆన్సర్ కూడా వస్తుందనే ఒక ఎక్స్పెక్టేషన్, అసంప్షన్. అది వస్తే గుడ్, లేకపోతే దిస్ ఇస్ ద రీజన్. ఈ నెరేటివ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ నెరేటివ్ లాగా మనం కూడా ఫాలో అయితే ఇద్దాం అనుకున్న నెరేటివ్ కాదు. వాట్ ఎవర్ ది స్టోరీ హీస్ టెల్లింగ్, మనం ఆ స్టోరీ లాగా దిస్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు ఎనీ ఫార్మాట్. అవునవును. ఇప్పుడు కొత్త సినిమా చెప్తున్నప్పుడు అది చెప్తున్నప్పుడు కంపల్సరీ ఆ చిన్న ఇది ఉంటుంది. బట్ అది మనం క్రాస్ చెక్ చేసుకుంటే అందరూ అది ఫీల్ అవుతున్నారు లేదా అంటే లేదు. కొంతమంది చాలా అప్రిషియేట్ చేశారు అది, సూపర్ 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 అని. సో ఆ ఆడియన్స్ ఇంకా పెరుగుతారు. ఏంటి పెరుగుతారు ఇన్ ద సెన్స్, వాళ్ళు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ మంది అవుతారు. ఏదైతే ఈ ఓల్డ్ ప్యాటర్న్ బ్యాచ్ ఉందో వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళే కూర్చుని ఇంకా ఉండరు కదా నెక్స్ట్ 3-4 ఇయర్స్ కూడా. ఇంకా మరి ఉన్నారు, మనం అలా ఉన్నట్టు మనం ఫ్లవర్లు మారే కొద్దీ అన్నీ మనకే తెలుసు అని ఉండదు కదా, ఒక జనరేషన్ మారినట్టు. సో ఇప్పుడు మీ నుంచి మీ స్క్రీన్ ప్లే అయితే ఏది ఉందో, వీడిది స్టైల్ ఏదైతే ఉందో, దీనికి ఓ స్టైల్కి అలవాటు పడతారు. ఇప్పుడు ఇదే స్వాగ్ సినిమా ఒక 5వ సినిమా కింద 6వ సినిమా కింద చేసేసి ఉండుంటే పానీ అమ్మ అసలు అసలు ఈ స్క్రీన్ ప్లే అసలు తీస్తే నవలనే తీయాలరా లేకపోతే వీళ్ళే తీయ ఇది చెప్తారు. ఇది ఉంటుంది, ఇది మీరు అలవాటు చేయాలి. యాజ్ ఏ స్టోరీ టెల్లర్ కింద మీరు అలవాటు చేయాలి. యాజ్ అన్ యాక్టర్ నేను స్టార్టింగ్లో నేను వెరైటీ వెరైటీ సినిమాలు చేశాను, కొన్ని పోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీరభోగస్వంద్రయ్య అయినాయి. ఆ టైం అవసరం లేదు, బట్ నేను అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా నేను ఆడియన్ని ప్రిపేర్ చేయలేదంటే వీడు ఏమన్నా చేయగలుగుతాడని నాకు ఈరోజు స్వాగ్ లాంటివి రావు. సో ఇప్పుడు స్వాగ్ చేసి ప్రిపేర్ చేశాను కాబట్టి నేను ట్రాన్స్ అయితే ఏంటి ఇదైతే ఇది చేశాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వచ్చేవాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు వచ్చేవాళ్ళు థియేటర్లు ఇప్పుడు ఎవరైతే ఇంటర్వెల్కి క్లాప్స్ ఓ అని అరుస్తున్నారో ఆ ఎగ్జైట్మెంట్లోంచి వీడి గెటప్ మారితే ఎలా ఉందంటే అని ఇప్పుడు డెవలప్ అయ్యేవాడు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేవాళ్ళు బోల్డ్ ఆలోచించారు, ఓపెన్ అయిపోద్ది యాక్చువల్గా. బోల్డ్ ఆలోచించుకుని నేను ముసలిని అయిపోయినట్టు నాకు ముసలి క్యారెక్టర్ ఇవ్వచ్చు, కానీ అది కూడా వెరైటీ ఇద్దాం అని చూస్తాను. సో ఆ ప్రిపరేషన్ అనేది మనకి ఏదైతే మనం చిన్నప్పుడు క్యారెక్టర్ ఒక్కటి చేయలేదు దీనిలో, అది ఒక్కటి చేసేసి ఉంటే సరిపోయింది మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్. రోషన్ గారిది ఒక్కటి చేయలేదు, వాడికి మెచ్చేసారు పాపం. అది ఒక్కటి చేసేసి ఉంటే ఆల్మోస్ట్ ప్రతి 10 ఏళ్ళకు ఉన్నారు మీరు 80 దాకా. ఐ థింక్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్, మీరు ఎస్పెషల్లీ. అండ్ నువ్వు మీ ఇద్దరు వచ్చేసరికి యూ షుడ్ బి, అంటే యూ చాలా గొప్ప బ్యూటిఫుల్ అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ అంటే అటెంప్ట్తో ఆగిపోయిందని కదా ఉంటుంది. అటెంప్ట్ ఇన్ తెలుగు సినిమా ఇంతవరకు ఎవరు మాట్లాడింది గట్సీగా, ఇంతవరకు ఎవరు చేయింది ఆయన గట్సీగా చేశారు కాబట్టి ఐ థింక్ యూ బోత్ షుడ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. థ్యాంక్ యూ మిస్టర్ విష్ణు.